హలో అండి ఈరోజు వీడియోలోని మటన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మటన్ కబాబ్ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది బక్రీద్ పండగ వస్తే ముస్లిం స్పెషల్ అనమాట అందరూ ఇలాగే చేసుకుంటారు రాయల్ఫీమా స్పెషల్ ఇది ఇంకా చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలివాడు కూడా తినేటట్టు చాలా స్మూత్గా ఉంటుంది డిస్క్లెట్ లాగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను అందరు చూసి వెళ్ళిపోతున్నారు ముందుగా అల్లం వెల్లుల్లి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి సమానంగా ఉండాలి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఉంటేనే మంచి ఫ్లేవర్ ఘాటుగా ఉంటుంది ఇది అంత వేసుకోవట్లేదు నేను అంత కావాలంటే అంత వేసుకుంటున్నాను ఇది నైస్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నాలుగు లవంగాలు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఫ్రెష్గా కొద్దిగా కొత్తిమీర తగినంత సాల్ట్ వేసుకొని నైఫ్గా గ్రైండ్ చేసుకోవాలి అస్సలు నీళ్లు వేయకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటే చూడ్డానికి కలర్ బాగుంటుంది ఇదంతా బాగా కలుపుకోవాలి కలిపేటప్పుడు గ్లౌస్ వేసుకోండి చేతికి నాకు తెలియక వేసుకోక చెయ్యి అంతా మంట వచ్చేసిన తర్వాత ఇంకా ఈ మటను శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలి మరి మందంగా కాకుండా మరి పలచగా కాకుండా ఇలా ఉండాలి ముక్కలు అసలు నీళ్ళు అనేది ఉండకూడదు శుభ్రంగా అంతా బాగా తీసేయాలి ఇంకా ఈ మటన్ ముక్కల్ని ఈ వేయించి మసాలాలో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ ముక్కలంతా బాగా వేసుకొని కలుపుకోవాలి ఈ ముక్కలకి మసాలంతా బాగా పట్టించుకోవాలి నిదానంగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న ఈ ముక్కల్ని దబ్బలం తీసుకుని అందులో పుర్రి కావాలండి టైం పుర్రి ఉంటేనే బాగుంటుంది వైర తఫలు బాగోదు వైర్లో వేయకూడదు ఇలా దబ్బలం వేసుకొని టైం పురిలో గుచ్చుకోవాలి ఫూదిలో దారం గుచ్చుకున్నట్టు అంతా అలా గుచ్చుకోవాలి చూసారా ఇక్కడ లాగ లాగాలన్నమాట మొత్తం టైం పుర్రీలు మొత్తం దింపాలి ఇలా అంతా దింపుకున్న తర్వాత అన్నీ ఇలాగే ఎక్కించుకోవాలి ఈజీగానే అయిపోతుంది చూసారా ఇలా అవుతుంది పూల దండలాగా ఉంది కదా అది ఇంకా మిద్దె మీద మంచి ఎండగా ఉన్నప్పుడు ఇలా కట్టేయాలండి వన్ వన్ నుంచి గ్యాప్ వదిలితే మంచిది లోపల దాకా బాగా ఎండుతుంది చూసారు కదా ఇలా ఎండుకోవాలన్నమాట పది పదిహేను రోజులు బాగా ఎండ పెట్టుకోండి కుక్కలు పెళ్ళి తినకుండా జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకా తర్వాత ఒక పదహైదు రోజులు నేను కూడా ఎండ పెట్టుకున్నాను ఇది బాగా ఇలా ఎండుతాయి అన్నమాట ఇది డబ్బాలు వేసి పెట్టుకోవచ్చు కాకపోతే చీమలు బ్యాడ్ స్మెల్ రాకుండా పురుగులు రాకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుండాలన్నమాట ఇదిలాగుంటే కొంచెం గట్టిగా అనిపిస్తే మీకు ఇలా రోకల బండ్లు వేసుకుని దంచుకుంటే నైఫ్గా అవుతుంది మరీ ఎక్కువగా దంచుకోవద్దు ఆయిల్ వేసినప్పుడు చేతికి దొరకదు ఇలా ఈ మాత్రం పైన పైన ఇలా దంచుకోవాలన్నమాట ఇలా అంతా దంచుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి కరుగుతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది వేయించుకోవాలి వంట సిమ్లో పెట్టుకొని వేయించుకోండి హైలో పెట్టి పైన కాలిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టంచ్ చేసుకోవాలి చూసారా రంగు మంచిగా ఉంటుంది కదా ఇలా వేయించుకోవాలి ఓపిక్గా ఇలా అంతా వేయించుకొని పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇది పప్పుచారు రసం ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏమంటే పురుగులు వాసన రాకుండా చూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలంతే సంవత్సరం నిలబెట్టుకోవచ్చు నాది గ్యారెంటీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అందరు చూసి వెళ్ళిపోతున్నారు చాలా కష్టపడుతున్నాను